కవితా సర్కార్ అని చెప్పి ఈవిడ ఒక మహిళా లాయర్ ఈవిడ ఎవరు అంటే ఇవాళ మనం మాట్లాడుతున్న సంజయ్ రాయ్ అంటే ఒక నరరూప రాక్షసుడు ఒక క్రూర మృగము ఇతను అత్యంత దారుణంగా ఈ జూనియర్ డాక్టర్ను హతము చేసిన వాడు ఇతని తరఫున మీకు ఆర్గ్యుమెంట్ చేయడానికి అంటే ఇతని తరఫున నిలబడి ఇతనిని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్న ఒక లాయర్ సో ఇవాళ ఎంటైర్ కంట్రీ అంటే ఏ న్యూస్ పేపర్ చూడండి ఈవిడ గురించే రాస్తున్నారు అంటే ఒక్కసారిగా ఈవిడ లైమ్లైట్కి వచ్చేసారని మీరు అనుకోవద్దండి ఈవిడని ఎన్ని రకాలుగా తిట్టాలో తిడుతున్నారు ఫైనల్గా మీకు కవిత సర్కార్ ఈవిడేం చెప్తున్నారు అంటే నా ఉద్దేశము సంజయ్ రాయ్ని కాపాడాలి అనేది కాదు ఇతనికి మరణశిక్ష పడకుండా ఉరి శిక్ష పడకుండా కాపాడాలి ఎందుకు నేను పూర్తిగా అంటే మీకు ఈవిడ ఒక మోడర్న్ గాంధీ గారండి ఎందుకంటే గాంధీ గారు ఏం చెప్పేవాళ్ళు బ్రిటిష్ వాడు మిమ్మల్ని కొట్టనియండి మిమ్మల్ని చిత్ర హింసలు పెట్టని అండి మిమ్మల్ని కాల్చివేయనండి మీకు తీవ్ర స్థాయిలో గాయాలు అవ్వని అండి కానీ మీరు మాత్రము ఒక బ్రిటిష్ అధికారి మీద కూడా ఎటువంటి ఆయుధాలు తీయకూడదు మనది అహింసా మార్గము సో సరిగ్గా ఈవిడ కూడా గాంధీ గారి మార్గములోనే మాట్లాడుతున్నారు ఇతనికి ఉరిశిక్ష పడనివ్వకుండా ఆపే ప్రయత్నము నా అది అని చెప్పి చెప్పినప్పుడు ఇలాంటి లాయర్లు అంటే ద శానిటీ ఆఫ్ ద లీగల్ సిస్టమ్ మీకు ఆ పవిత్రత అనేది ఏమైపోతుంది ఇవాళ మీకు పెద్ద పెద్ద లాయర్లు మీకు అలాగే జడ్జిలు కూడా మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మీకు నేరాలు అనేవి పెరుగుతున్నాయి ఒక నేరగాడిని కాపాడాలి అనే ఆ తాపత్రయం ముందు చూసారా ఇది ఎంత ప్రమాదమో ఆలోచించండి కానీ ఇవాళ మీకు సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్ ఇచ్చిందండి అంటే ఈ గైడ్ లైన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మెంబర్స్ ఆఫ్ ద నేషనల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి చెప్తారు అంటే ప్రతి వాళ్ళు మాట్లాడుతున్న విషయం ఈ కేసు గురించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తారు ఆ బాధ్యత కలిగిన పౌరులందరూ మాట్లాడింది ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ ఉండాలి అని చెప్పి అంటే ఇక మీదట భవిష్యత్తులో భారతులో ఇలాంటి ఒక జూనియర్ డాక్టరు లేదా ఒక మెడికల్ విద్యార్థి సురక్షితంగా ఉండాలి సురక్షితంగా చదువుకోవాలి సురక్షితంగా వాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్ అనేది చెయ్యాలి దీనికోసం వీళ్ళు ఒక విడి ప్యానెల్ వేశారు ఇందులో మన తెలుగువాడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు కూడా ఉండడము చాలా చాలా గొప్ప విషయం ఈయన చాలా ఒక పెద్ద ఇంటలెక్చువల్ వైద్య రంగంలో ఉన్నా కూడా మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉన్న వ్యక్తి అని చెప్పి మాట్లాడతారు నేనైతే ఎప్పుడు కలిసింది లేదు చాలా మంది మిత్రులు చెప్తూ ఉంటారు సో ఈయనను కూడా ఈ ప్యానెల్లో పెట్టారు మీకు అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది డాక్టర్లు ప్రైవేట్ రంగానికి ప్రైవేట్ హాస్పిటల్స్కి చెందిన వాళ్ళు సో వీళ్ళందరూ కూడా ఈ గ్రూప్లో ఉన్నారు కుదిరితే మిత్రులు వీళ్ళు ఈ ప్యానల్ ఏమిటి వీళ్ళు ఏం చెయ్యబోతున్నారో కామెంట్స్లో రాయండి ఇది చాలా చాలా డీటెయిల్డ్గా ఉంది కాబట్టి ఒక పది మంది తెలుసుకుంటారు ఓహో ఇలాంటి ఒక కౌంటర్ మెజర్ అనేది మనం తీసుకుంటున్నాం ఇక మీదటైనా ఇలాంటి సంఘటనలు మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో కాలేజీల్లో జరగకుండా ఉండడానికి కానీ ఇక్కడ మీడియా మీడియా ఒక విషయాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకొని రాయాలండి ఇవాళ కొన్ని పత్రికలు నేను చూస్తున్నాను హెడ్లైన్స్లో రాస్తున్నారు ఏమిటి అంటే ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ అని ఉన్నాడు చూసారా అంటే ఈ నేరగాడు ఇతను ఒక బైక్లో కూర్చున్నట్టుగా ఒక ఫోటో చాలా వైరల్గా సర్కులేట్ అవుతుంది ఆ బైక్ మీద పోలీస్ అని చెప్పి రాసి ఉంటుంది ఈ పోలీస్ అని రాసి ఉన్న ఈ వాహనం చూసారా ఈ బైక్ దీనిని కూడా సిబిఐ వాళ్ళు సీజ్ చేశారు మీకు దగ్గర దగ్గర యాభై మూడు ఐటమ్స్ని వీళ్ళు సీజ్ చేశారు ఈ బైక్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది అని చెప్పి ఒక్కసారి వెరిఫై చేశారండి చేసినప్పుడు పోలీస్ కమిషనర్ పేరు మీద ఈ బైక్ ఉన్నట్టుగా వార్తలు ఒక్కసారి మీడియా అంతా కూడా నేనైతే షాక్ అయ్యాను ఏమండి ఒక పచ్చి నేరగాడు వాడు ఎలా చెప్తున్నారో చెప్పమంటారా చూడండి రోడ్డు మీద రోడ్డు మీద వాడు వాడి స్నేహితుడు ఫుల్గా తాగడం తాగేసి పదిహేను కిలోమీటర్ల దాకా కూడా ఒక రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి అక్కడ వీళ్ళ వేస్యలను కలిసి మళ్ళీ అక్కడ నుంచి అంటే వీడు ఎంతలాగా మద పిచ్చి ఎలా ఉంది అంటే తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి నీ ఫోటోలు పంపించు నేను ఇక్కడ చూడాలి ఆవిడ కూడా ఆ మహిళ ఎంత గొప్ప ఆవిడ అంటే ఇతనికి గర్ల్ ఫ్రెండ్ ఆ ఆ ఫోటోలను కూడా ఇతనికి పంపించింది తరువాత నేరుగా మళ్ళీ ఈ హాస్పిటల్కి వచ్చాడు వచ్చినవాడు నేరుగా సెమినార్ హాల్కి వెళ్ళాడు నాలుగు గంటల మూడు నిమిషాలు ఉదయం అంటే రాత్రంతా కూడా నిద్రపోకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఇష్టానుసారం తాగుతూ మధ్యలో ఏ పోలీసులు ఇతన్ని ఆపలేదు మీకు హాస్పిటల్లో గాడ్స్ ఉంటారు ఎవ్వరూ ఆపలేదు ఇతని ఇష్టానుసారం హాస్పిటల్లో తిరుగుతున్నాడు ఇక్కడికి వచ్చి ఈ మహిళ పట్ల ఏదో చేశాడు కానీ ఇతని బైక్ మాత్రము పోలీస్ కమిషనర్ పేరు మీద ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక క్లారిఫికేషన్ అండి నిజాలు ఎప్పుడు కూడా మనం తెలుసుకోవాలి మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ అనుకోండి ఇది ఆ పోలీస్ కమిషనర్ పేరు మీదే ఉంటుందండి ఇది అతని పేరు మీద ఉండదండి ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ కమిషనర్ అంటారు కాబట్టి ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక బైక్ ఒక వాహనము కాబట్టి పోలీస్ కమిషనర్ ఉంది అంతే తప్ప అతను ఇతను ఏదో బంధువులు సో అతని బండి ఇతనికి ఇచ్చాడు ఇలాంటి కథనాలు తప్పు కానీ ఈ మృగము ఈ మృగము ఇలా విచ్చల విడిగా తిరుగుతూ తన ఇష్టానుసారము ఒక మెడికల్ కాలేజీలో మీకు అలాంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో తిరుగుతూ ఇట్లాగా ఏంటి అక్కడ రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళిన వాడు అతని మిత్రుడు గదిలోకి వెళ్ళాడు వీడు బయట ఉండి ఎంత ఎంత అల్లరి చేశాడు అంటే అక్కడ ఉండే మహిళలంతా కూడా తన ఇష్టము వచ్చినట్టు నేను పోలీసు నేను చెప్తున్నాను ఇలా చేయి ఇలా చేయి అంటే పోయిన వీడియోలో నేను ఇదే మాట్లాడాను మనకు అతి ముఖ్యమైన అతి ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ అంటే లా అండ్ ఆర్డర్ తరువాత మనకు ఈ మెడికల్ ఫీల్డ్ అంటే హెల్త్ మినిస్ట్రీ వీళ్ళు ఇద్దరూ కూడా ఈ రంగాలు ఇలా కరప్ట్ అయిపోతే అక్కడ ఎటువంటి ఎటువంటి మీకు క్రమశిక్షణ లేకపోతే ఇలాంటి సంజయ్ రాయలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే మీకు ఆ రాష్ట్రాన్ని కాపాడగలరా మీకు ఎంత ఒక దారుణం అంటే టోటల్గా ఒక పొలిటికల్ సిస్టంలో అండి సందీప్ జోష్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నారు సంజయ్ రాయ్ నువ్వు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు మేము చెప్తాం అంటే ఈ లాయర్ ద్వారా కవిత సర్కార్ ద్వారా ప్రభుత్వము ఇది మాట్లాడమను ఇది మాట్లాడవద్దని చెప్పు మేము ఉన్నాము మేము వీడిని కాపాడతాము తప్పు చేశాడని వాళ్ళు అనుకుంటున్నారు అలా కాదు ఒకవేళ ఇతను నిజాలు మాట్లాడడం మొదలు పెడితే టోటల్ గవర్నమెంటే ఇరుక్కుపోతుందని చెప్పి కాపాడే ప్రయత్నంలోనే ఈ కవితా సర్కార్ని వీళ్ళు తీసుకొచ్చారే తప్ప ఆవిడ అంటున్నట్టు ఇతనికి ఉరి శిక్ష పడకూడదు ఇతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటే ఓకే పదేళ్ళు శిక్ష పడిన తర్వాత అతను మారిపోతాడు ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లు అంతా కూడా ఈ లాయర్ గారు అది చూడండి మహిళలు మహిళలలో ఇంత తెలివితేటలు అన్నప్పుడు అక్కడ మమతా బెనర్జీ గారి గురించి ఏం చెప్పాలి ఇక్కడ ఈవిడ కవితా సర్కార్ గురించి ఏం చెప్పాలి ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నా చూడండి అక్కడ వీడు తప్పు చేశాడు వీడికి శిక్ష పడాలి అని చెప్పి వీళ్ళు కోరుకోవడమే లేదండి ఈ వ్యక్తిని ఎలాగ మనం కాపాడాలి అని చెప్పి పదే పదే వీళ్ళు ఎన్నో రకాలుగా సిబిఐనే వీళ్ళు మబ్బి పెట్టాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ ముందే పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటే మీరేం చెయ్యగలరని ప్రశ్నిస్తూ ఉంటే ఈ సిస్టంలో మీకు న్యాయము అనేది ఉంటుందా ఇవాళ వీళ్ళు నేషనల్ లెవెల్లో టాస్క్ ఫోర్స్ని ఫామ్ చేశారు వీళ్ళందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగమే మీకు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా గైడ్ లైన్స్ అనేవి వీళ్ళు క్రియేట్ చేస్తారు ఒక కమిటీ వేస్తారు ఎక్కడా కూడా మీకు మహిళలు అన్నప్పుడు మహిళా డాక్టర్లు అన్నప్పుడు వీళ్ళు సురక్షితంగా డ్యూటీలో ఉంటున్నారా నైట్ షిఫ్ట్లు చేస్తున్నప్పుడు వీళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉంటుంది ఇదంతా క్షుణ్ణంగా వీళ్ళు పరిశీలిస్తారు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి నేరగాళ్లను కాపాడాలని అనుకున్నప్పుడు సందీప్ జోషి ఇన్నేళ్ల పాటు అతను ఈ హాస్పిటల్లో ఇంత ఉన్నత పదవిలో ఉన్నప్పుడు ఇన్ని దారుణాలు చేసినప్పుడు ఎవరు అడగలేదు వాటా మాత్రం తీసుకున్నారు ఇవాళ వాడు ఇరుక్కున్నాడు వాడికి కూడా ఈ లైట్ డిటెక్టర్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు ఎన్నో విషయాలు చెప్పాడు మరి ఇందులో ఈ పెద్ద చేపలు ఎన్ని ఉన్నాయి వీళ్ళు చేసిన తప్పులు ఏంటి వీళ్ళు ఎంత కరప్ట్గా అధికారంలో ఉన్న వాళ్ళు ఇలాంటి కరప్ట్ వాళ్ళు అన్నప్పుడు ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది మరి ఇంతమంది నిపుణులు వచ్చారు కదా ఇవాళైనా ఒక సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్